అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో సొంత డాక్టర్ తాను స్వయంగా వైద్యుడైనా సరే తల్లికి వైద్యం చేయకూడదు పెన్సిల్వేనియాలో చేయొచ్చు చికాగోలో చేయకూడదు చికాగోలో డాక్టర్లు ఎవరు తల్లికి సొంతంగా వైద్యం చేయడానికి వీలు లేదు స్వయంగా డాక్టర్ అయి ఉండకూడదు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వేరే వైద్యులు చేసి చేయించాలి తాను చేయకూడదు ఇంకో ఇంకో రాష్ట్రంలో ఒప్పుకుంటాను నేను పెన్సిల్వినియా చికాగో ఊరికే ఉదాహరణకు చెప్పాను ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ చట్టాలు వేటే వేరుగా ఉంటాయి అమెరికాలు రాష్ట్రం రాష్ట్రానికి వేరుగా ఉంటాయి అందుకే ఒక రాష్ట్రంలో ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా అవసరం ఇంట్లో ఉన్న వాళ్ళకి వైద్యం చేయాల్సి వస్తే వేరే డాక్టర్ని తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ చట్టాలు ఒప్పుకుంటారు ఇంకో రాష్ట్రంలో ఉండేవాళ్ళు చేస్తారు మరి ఒక దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనే చట్టాలు వేరుగా ఉన్నాయి ధర్మం అనేది లోకమంతా సమానంగా ఎలా ఉంటుందండి ఈ మాత్రం విచక్షణ జ్ఞానం వద్దా మనకి అందుకని మంచి చెడ్డలు ధర్మాధర్మాలు అన్నీ లోకం తీరును బట్టి ఏర్పడతాయి భగవంతుడి దృష్టిలో అన్నీ సమానమే అందుకే ద్యూతం చలయతాం అస్మి అన్నాడు భగవద్గీత విభూతి యోగంలో పదో అధ్యాయాల్లో మనుషుల్ని బాగా మాయలో పడేసే వాటిల్లో పేకాట నేనే అన్నాడు అంత మాత్రం చేస్తే పేక మొక్కలన్నీ మనం సత్యనారాయణ వ్రతం అన్నాడు దేవుడు పక్కనే పెట్టి పూజిద్దామా పసుపు రాసి అదే అజ్ఞానం పేక కూడా భగవంతుడేటే పిన్ని ఏమిటో మనకు తెలియలేదు పట్టుకురా అందులో కూడా మదం ఉంటుంది మదం ఏమో అమ్మవారు రాజేమో రామచంద్రమూర్తి పట్టుకొచ్చి అని పేక మొక్కలకి పసుపు భగవంతుడు ఒక శక్తి ఇది అర్థమైతే తప్ప సృష్టిలో భగవత్ సిద్ధాంతమే అర్థం కాదు అసలు భగవంతుడు ఒక రూపం కాదు ఒక శక్తి ఒక తేజస్సు అది ఒక్కటే అన్ని తగాదాలకి సమాధానం దాని రూపంగా భావించినంత కాలం దాని కులము మతము పరంపర అన్నీ వెతుకుతూ పోయినంత కాలం ఎప్పటికీ భగవంతులు అర్థం కాకపోక కాలంలో పడిపోతాం ఇక మనం ఏది నమ్మేమో అదే గొప్పదనే స్థితికి వస్తాం లోకంలో యుద్ధాలైపోతాయి ఇదివరకు పడ్డాం ఈ ఇటీవల పరిణామాలు చూస్తుంటే మళ్ళీ అటువంటి భయంకర పరిస్థితి వస్తుందేమో ఆంధ్రదేశంలోనే అనిపిస్తాం భక్తి అందుకోసం కాదు కాస్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి పెద్దలు కషాయం కట్టుకున్న వాళ్ళ నోట కూడా రాగూడని భాష వస్తుంది అంటే ఆ వస్త్రం దేనికి ఆ దండం దేనికి ఆలోచన చేస్తే అన్నీ సరిపోతాయి నీకంటే నేను జ్ఞానని ఒకరు అంటున్నారంటే నీకంటే అనే మాట వచ్చిందంటే వాడు జ్ఞాని కాదు ఎందుకంటే జ్ఞాని అయిన వాడికి అందరూ ఒకటే ఇక నీకంటే అంటే ఆయన వేరు ఈయన వేరు కదా నీకంటే నేను జ్ఞానని అంటే అజ్ఞాని అని వేరే చెప్పక్కల ఆయన చెబుతున్నాడు జ్ఞానమైన వాడు నీకంటే నాకంటే అని మాట్లాడు ఈ కంటే తీసేస్తేనే ఉండేది కంటే కాదు నీ నీ నా కూడా తీసేయాలి ముందు కంటే కాసులు పేరు తీసియాలి తర్వాత నీ నా కూడా తీసేయాలి అదే జ్ఞానం ఇంకా నీకంటే నేను జ్ఞానం అని అంటే తరగతి కురాళ్ళు మార్కుల కోసం దెబ్బలు అడుగున్నట్టే ఉంటుంది ఇంక ఇంకెక్కడ జ్ఞానం ఎంత పలసబడిపోతున్నాం ఎంత లోకమైపోతున్నాం ఏదైనా ఒక ఆచారం వల్ల లోకం పట్టింది పర్యావరణం పాడైంది ప్రజలకు నష్టం జరిగింది ఇంత ఘోరం జరిగింది కాబట్టి మనం ఏదో వ్యతిరేకించామంటే అది వేరే విషయం అది రూపారాధన విషయంలో తేడాలు వచ్చి వారు దేవుడా కాదా వీరు దేవుడా కాదా అని అనేక రకాల వాదనలు జరుగుతున్నాయంటే లోకానికి చాలా నష్టం అండి ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయి అది మంచి పద్ధతి కాదు భావి అన్ని ద్యుతం చరయతాం చరయతామస్ ఎందుకన్నాడు భగవంతుడు ఒక శక్తి భగవంతుడికి రూపం లేదు సమస్య లేదు కేవలం ఉపాసకానం కార్యార్థం రూపకల్పన ఉపాసకుని యొక్క పరి కోసమే భగవంతుడు రూపం ధరించాడు ధరించిన రూపం వదిలేశాడు వదిలేసిన రూపం కోసం మనం కొట్టుకుంటున్నాం ఇక్కడ ఎన్నో రూపాలు ధరించాడు ఎన్నో వదిలేశాడు